Hi, hello, this is Saila. Welcome back to our channel. 34 ఏళ్ల నాటి క్రితం కేసులో సుప్రీంకోర్టు 7 జైలు శిక్ష విధించిన క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు శుక్రవారం పాటియా కోర్టులో లొంగిపోయారు. అక్కడి నుంచి ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం పాటియాల జైలుకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. 3 దశాబ్దాల కిందటి కేసులో మాజీ క్రికెటర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవజోత్ సింగ్ సిద్ధుకు 7 జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించిన క్రమంలో శుక్రవారం ఆయన కోర్టులో లొంగిపోయారు. పాటియాలోని తన నివాసం నుంచి జిల్లా కోర్టుకు వెళ్లిన ఆయన న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. అనంతరం ఆయన వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత పాటియాల జైలుకు తరలించనున్నారు. అందుకు ముందు సిద్ధు ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో లొంగిపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ఆరోగ్య కారణాల రీత్యా తనకు కొన్ని వారాల సమయం ఇవ్వాలని సిద్ధు న్యాయస్థానాన్ని కోరారు. సిద్ధు తరపున న్యాయవాది ఏఎం సింఘ్వి ఈ పిటిషన్ను జస్టిస్ ఏఎం కన్వీలర్ జస్టిస్ జేబి పార్దివాలాతో కూడా ధర్మాసనం ముందుంచారు. అయితే ఈ కేసులో ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చినందున తాజా అభ్యర్థనపై తాము నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ పిటిషన్ ఫైల్ చేయాలని సూచించింది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం సిద్ధు కోర్టులో లొంగిపోయారు. ఏం జరిగిందంటే, 34 ఏళ్ల క్రితం ఓ వృద్ధుడిపై దాడి చేసి అతడి మరణానికి కారణమైన కేసులో సిద్ధుకు 7 జైలు శిక్ష పడింది. 1988 డిసెంబర్ 27 సిద్ధు ఆయన స్నేహితుడైన రూపీందర్ సింగ్ సంధు పాటియాలో రోడ్డు మధ్యలో జిప్సీ ఆపి ఉంచారు. ఆ మార్గంలో వచ్చిన గురునానక్ సింగ్ 65 వాహనాన్ని పక్కకు తీయమని పదే పదే కోరారు. ఆవేశంతో మిత్రులిద్దరూ వృద్ధుణ్ణి కారు నుంచి బయటకు లాగి చితకబాదారన్నది ఈ కేసులో అభియోగం. గాయపడిన గురునానక్ సింగ్ హాస్పిటల్కి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సరైన సాక్ష్యాధారాలు లేవంటూ 1999 పాటియాల జిల్లా సెషన్స్ కోర్టు ఈ కేసులోని నిందితులు ఇద్దరికి హత్య ఆరోపణల నుంచి విముక్తి కల్పించింది. ఆ తర్వాత పంజాబ్ హర్యానా హైకోర్టుకు చేరిన ఈ కేసులో 2006 నాటి తీర్పు బాధితుడి పక్షాన వచ్చింది. సిద్ధుకు 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ తీర్పును 2018 మే 15 తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఓ సీనియర్ సిటిజన్ని గాయపరిచినందుకు సిద్ధుకు 1000 జరిమానా విధించింది. ఆ సమయంలో సిద్ధు వెంట తను ఉన్నట్లు నమ్మదగ్గ సాక్ష్యాలు లేవంటూ రూపేందర్ సింగ్ సంధూను కేసు నుంచి విముక్తిని చేసింది. దీనిపై అదే 7 సెప్టెంబర్లో గురునానక్ సింగ్ కుటుంబం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పరిశీలనకు అంగీకరించిన సుప్రీంకోర్టు సిద్ధుకు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది. ఈ జైలు శిక్షపై సిద్ధు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తీర్పును శిరసావహిస్తానని చెప్పారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.